Hi friends, welcome back to our channel Madras Creative World. Today's our recipe mutton curry andi. Ikkada special entante ikkada idi kuda ammane chestundandi. Nenu cheppanu kada next doska curry recipe nunchi amma chestundani cheppesi. Amma recipe but amma ela chestundi chaala different method manaki manam evaram ala use kuda cheyyamu. దాని ఇక్కడ కొంచెం ఆయిల్ ప్లస్ కొంచెం బటర్ యూస్ చేసి అది నేను చెప్పాను కదా పెరుగు మీద మీకడని అది తీసుకొని అమ్మ చాలా టేస్టీగా చేస్తుంది తన డిఫరెంట్ మెథడ్ యూస్ చేస్తుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అమ్మ ఎలా చేసింది ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ అమ్మ 750 గ్రామ్స్ మటన్ తీసుకొచ్చారండి దాంట్లోకి మనం మామూలుగా ఉప్పు కారం ధనియా పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతాం కదా ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే అవి కాకుండా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా కలిపేసింది అవి మొత్తం మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ సేపు పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట అది మనకి ఎక్కువగా కుక్ అవడానికి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇక్కడే కొంచెం ఆనియన్స్ కూడా ఇందులో బ్రౌన్ ఆనియన్స్ చేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువగా వస్తుంది అది కాకుండా ఈ పోర్షన్ ఉంది 2 పోర్షన్ చూపించాను కదండి ఆనియన్స్ ప్లస్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మెంతి కూర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బటర్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ పైన పెట్టేసింది అమ్మ అసలు మనం రెగ్యులర్గా చేసేదానికంటే అసలు చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ అదిరిపోద్ది నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఈ మెథడ్ ట్రై చేసి చూడండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది చూసారు కదా అమ్మ 2 పావులు ఆయిల్ వేసింది వెంటనే మళ్ళీ ఒక 1 బిగ్ టేబుల్ స్పూన్ అనుకోండి ఆ స్పూన్ నిండా బటర్ మీగడ వేసింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కాస్త బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఆల్రెడీ మనం బ్రౌన్ ఆనియన్స్ వేసాం కాబట్టి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదండి మనకు ఆ ఫ్లేవర్ ఆ మటన్లో చాలా వస్తుంది అటు పక్కకు అమ్మ కుక్కర్ పెట్టింది కనిపిస్తుంది కదండి అక్కడ 4 విజిల్స్ మటన్ని విజిల్స్ పెట్టుకుందాం అమ్మ అందులోనే పసుపు ఉప్పు కారము ధనియా పొడి గరం మసాలా హోల్ గరం మసాలా అన్నమాట అది యాడ్ చేసి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా అందులోనే వేసేసిందమ్మ ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయి కదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొత్తిమీర మెంతి కూర పుదీనా అంతా కలిపి ఉంటుంది ఇది కంపల్సరీ యాడ్ చేస్తుందమ్మ దీనివల్ల చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఇంకోటి మనం ఇక్కడ మీగడ యూస్ చేస్తున్నాం కదా అస్సలు డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ ఇక్కడ ఏం చేసి నేను ఆ క్లిప్ మిస్ అయింది నేను ఆ పిక్ పెట్టలేదండి ఇది 1 కప్ కర్డ్ ఇవి రెండు యాడ్ చేయడం వల్ల అసలు ఎంత డిఫరెంట్గా ఉంటుందో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది కర్రీ మాత్రం ఇక్కడ కుక్ చేసేటప్పుడు మటన్లో 1/2 పోర్షన్ వేసింది అమ్మ సాల్ట్ మళ్ళీ ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడు మళ్ళీ సాల్ట్ వేసింది కంప్లీట్గా అన్నీ వేగేదాకా వెయిట్ చేయాలండి ఒక 1-2 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే అటు అడగంటుకుంటూ ఉంటుంది ఎందుకంటే మనం మీగడ వేసాం కదా ఆయిల్ కాదు కాబట్టి కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు మనం కుక్కర్ 4 విజిల్స్ వచ్చింది కొంచెం చల్లార వరకు వెయిట్ చేస్తాం విజిల్ అవుట్ వచ్చేస్తుందమ్మ చాలా టైట్ అయిపోయిందన్నమాట విజిల్ కొంచెం వేడిగా ఉంది కంప్లీట్గా 4-5 విజిల్స్ అంటే అసలు దగ్గరకు వచ్చేస్తుందండి కంప్లీట్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయింది అది నేను ఇది క్వాంటిటీ తప్ప చెప్పానండి 750 గ్రామ్స్ అని కాదంట అది 1 కేజీ అంట మటన్ ఇప్పుడు మటన్ కరెక్ట్గా బాయిల్డ్ అయిపోయింది ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా పడతాయి దానికి ఇంకా మసాలా కూడా అక్కర్లేదు అన్నీ మనం ముందే వేసి పెట్టుంచాము మళ్ళీ దించేటప్పుడు కూడా అమ్మ పొడి గరం మసాలా కూడా మళ్ళీ ఫ్రెష్గా దంచి వేస్తుంది ఎంతైనా వాళ్ళ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ మెథడ్ యూస్ చేస్తారు ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి చపాతీస్లోకి కానీ జొన్న రొట్టెల్లో కానీ అసలు చాలా బాగుంటుంది ఇలా 1-2-3 మినిట్స్ అలా బాగా ఫ్రై చేసిందండి కలుపుతూ ఉంది తర్వాత మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్
మనం కుక్కర్లో కొంచెం వాటర్ వేసేసి కలిపి అమ్మ ఇందులో వాటర్ పోసింది ఒక హాఫ్ గ్లాస్ అంత చాలా స్టీమ్ వచ్చింది తర్వాత ఇక్కడ అమ్మ నేను చెప్పాను కదండి ధనియాలు ఇలాచి చెక్క దాల్చిన చెక్క సాజీర అవన్నీ ఇక్కడ వేసేసి ఇలా తను ఫ్రెష్గా దంచి వేస్తుంది అన్నమాట ఈ పౌడర్తో ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వచ్చేస్తుంది మనకు అండ్ దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి అమ్మ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటుంది ఇక్కడ ఈ పౌడర్ యాడ్ చేసింది ఈ మసాలా పౌడర్ ఏదైతే యాడ్ చేసుకుని ఆ క్లిప్ మిస్ అయింది డిలీట్ అయిపోయింది నేను చెక్ చేస్తుంటే ఇక్కడ చూడండి జస్ట్ ఆ కుక్కర్లో కొంచెం వాటర్ వేసేసి కడిగేసింది అమ్మ అంతే ఇలా ఇంత గ్రేవీ వచ్చిందండి ఇది మన అమ్మ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటుంది చాలా చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి ఈ మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్